మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం రోజ్ హెర్బల్ టీ ఎలా చేయాలో నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఫ్రెష్ రోజెస్ 3 తీసుకున్నాను, దాని రేకలు తీసేసుకున్నాను. తేనె ఒక 2 చెంచాలు, దాల్చిన చెక్క అంగుళ ముక్కలు 2, ఒక సగం చెక్క నిమ్మకాయ, నీళ్ళు. స్టవ్ ఆన్ చేసి సాస్ పాన్ పెట్టుకుని ఆ సాస్ పాన్లో మనకి కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుని కొంచెంసేపు మరగనివ్వాలి. ఇలా ఎయిర్ బబుల్స్ వస్తున్నాయి కదా, అప్పుడే మనం గులాబీ రేకులు వేసుకోవాలి. రోజెస్ వేసుకున్న 2 నిమిషాలకి దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. రోజ్ టీ బాగా మరిగింది. మనకి ఎలా తెలుస్తుంది అంటే రోజ్ పెటల్స్ అన్ని ఇలా లైట్ పింక్ లోకి మారిపోతాయి, అప్పుడు రెడీ అయినట్టు అర్థం. స్టవ్ ఆఫ్ చేసి స్ట్రెయిన్ చేసుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుందాం. గ్లాస్లోకి తీసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ హనీ వేసుకుందాం. హనీ ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు. హనీ కలుపుకున్న తర్వాత నిమ్మరసం పిండుకోవాలి. ఎంత రుచికరమైన రోజ్ టీ రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి చాలా మంచిది, హార్ట్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచుతుంది. దీన్ని రోజు తీసుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.